సో కళ్ళు చెమర్చే ఇన్సిడెంట్ అండి. అంటే ఎవరైతే మనకి ఇంకా ఒక 20 30 సంవత్సరాలు ఉండి మనల్ని అందరినీ తెలుగు సినిమా పాటల్ని బ్లెస్ చేయాలో వారు అనుకోకుండా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవడం. అండ్ వారి చివరి పాట, ఆ అక్షర యోధుడి చివరి పాట మీ సినిమాకి రాయడం ఎలా అనిపించింది అండి? అంటే నాకు అంటే అది అదృష్టం దురదృష్టం ఐ డోంట్ నో, బట్ ఇట్స్ డెఫినెట్లీ అ మోస్ట్ స్పెషల్ థింగ్. అంటే ఇంకా ఆయన సెలబ్రేట్ చేసుకోవడం తప్పితే మేము వీ కాంట్ రియలీ డూ ఎనీథింగ్ మోర్. అండ్ నాకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి నాకు చాలా స్పెషల్ మెమరీస్ ఉన్నాయి. అంటే చెప్పి ఏదైనా మీకంటే ఎక్కడ చాలా చాలా ఇష్టం అంటే చాలా కదండి. ఇష్టం, కానీ ఎక్కడైనా చెప్పినా సరే మరీ నేనే ఆయన నన్ను ఏం మెచ్చుకున్నాడని కూడా నేనే చెప్పినట్టు ఉంటుందని నేను చెప్పను, కానీ చెప్పండి నా పర్లేదు. ఫ్రెండ్స్ కి నా ఫ్యామిలీ అందరికి మాత్రం చెప్పేసుకున్నా. నాకు ఆయన పైసా అప్పుడు ఫోన్ చేశారు, అండ్ అంటే ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన చెప్పండి. చాలా డ్రామాటిక్ గా మెచ్చుకున్నారు, కానీ అదంటే బయటికి చెప్పుకోలేనంత మెచ్చుకున్నారు. అంతేనండి. అందుకని నేను మా అక్కకి అందరికి ఇమీడియట్ గా ఫోన్లు చేసి ఇప్పుడే సీతారామ శాస్త్రి గారు ఫోన్ చేశారు ఏమన్నారో తెలుసా అని అందరితో షేర్ చేసుకున్నాను. ఎందుకు ఆయన నుంచి ఆయన నా మధ్యలో 3 సార్లు నాకు చాలా సార్లు ఎప్పుడైనా సరే ఎవరైనా పక్కన నాకు ఫోన్ చేసి ఇంటికి ఎప్పుడు వస్తున్నాను అన్న, ఇదిగో నేను నా మనవరాలు అనేది నా మనవరాలు నేను నీకు పెద్ద ఫ్యాన్ తెలుసు కదా ఇంటికి రావు అయితే అని అడిగారు. సో అసలు మనకి అంత లెజెండరీ పర్సన్ చిన్నప్పటి నుంచి ఆ పేరు వింటున్నాం, ఆ పాటలు వింటున్నాం. ఆయన పైసా అప్పుడు సడన్గా 11:30కి ఇప్పుడు లేట్ నైట్ ఫోన్ చేసి కృష్ణవంశీ గారు ఫోన్ చేసి శాస్త్రి గారికి ఫోన్ ఇస్తున్నా అన్నారు. శాస్త్రి గారికి ఎందుకు ఇస్తున్నారు ఏంటి నాకు ఏం తెలియదు. అంటే అది అప్పుడే ఆయన ఆయనకి కృష్ణవంశీ గారు అడాప్టెడ్ సన్ సీతారాం శాస్త్రి గారికి, అండ్ ఆయనకి సెంటిమెంట్ సినిమా రిలీజ్కి ముందు ఎడిట్ అయిన వెంటనే ఫస్ట్ లాక్ లాక్ చేసిన వెంటనే చూపించడం ఆయనకి శాస్త్రి గారికి చూపిస్తాడు. నాకు అదంతా తెలియదు, నాకు అప్పటికి ఆయన చూపిస్తున్నారని కూడా తెలియదు. నేనే అప్కమింగ్ స్టేజ్లో ఉన్నాను. అంటే శాస్త్రి గారు ఇంకా గుర్తు నాకు ఫస్ట్ రే 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 నాన్న ఫస్ట్ ఫోన్ ఎత్తున్న వెంటనే సార్ 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 అన్నా నేను. శాస్త్రి గారికి ఎందుకు ఇచ్చారో తెలియదు మాట్లాడారు. ఇట్స్ ద ఫస్ట్ టైం ఐ వాస్ స్పీకింగ్ టు హిమ్. అండ్ ఆయన అన్నారు వంశీకి రాయి దొరికితే రత్నంగా మారుస్తాడు, ఇక రత్నమే దొరికితే. సో అంటే ఆయన నేను నేను మామూలుగా సినిమాలు చూసేవాడిని, చూసినప్పుడు నాకు నా వాళ్ళ అబ్బాయి కూడా యాక్టర్ అవుదాం అనుకుంటుంటే ఏముంది మా ఆవిడ అసలు సూపర్గా ఉంటాడు, ఆవిడ కూడా సినిమాకి పంపిద్దాం అనుకున్నాను. ఈ పైసా చూసిన తర్వాత అన్నాడు ఇప్పుడు ఇంకొంచెం రుద్దాలేమో అని అనిపిస్తుంది అన్నాడు. అండ్ దెన్ హీ ఆల్వేస్ యూస్ టు సే, అంటే ఆ తర్వాత నుంచి ఇంకా కాన్స్టెంట్గా ఒక రకంగా మా శ్యామ్ సింగ్ రాయ్ రషెస్ అవి కూడా చూసి ఫోన్ చేసి అప్పుడు పక్కనే ఉన్నాం ఫోన్ చేసినప్పుడు ఇమీడియట్. అంటే దానికి పాట గురించి సిచ్యువేషన్ చూపించాలని కొన్ని రషెస్ చూపించాను అన్న, అప్పుడు ఫస్ట్ టైం చూశారు. చూసిన వెంటనే అతను నంబర్ ఉందా అన్నారు, నాని గారు నంబర్ ఉందా, ఉంది సార్, ఫోన్ కొట్టారు అంతే. అలా చూస్తున్నాను ఫోన్ తీసుకున్నారు, తీసుకొని నా దిష్టి దగ్గరలో ఉంది అర్జెంట్గా అమ్మకి చెప్పి దిష్టి తీర్చుకో అని చాలాసార్లు మాట్లాడారు క్యారెక్టర్ గురించి అన్ని చెప్పారు. చెప్పిన తర్వాత ఫోన్ పెట్టేసిన తర్వాత కూడా చెప్పారు నేను ఒక్కరికే ఫ్యాన్ని అది నానికి. అండ్ అండ్ ఆయన మాటల్లో అంటే ఇంకా ఆయన లిరిసిస్ట్ కూడా కాబట్టి ఆయన ఆయనకుండే చిన్న ప్రేమనో ఎప్రిసియేషనో ఆయన ఎక్స్ప్రెస్ చేయగలిగినంత అందంగా ఇంకెవరు ఎక్స్ప్రెస్ చేయలేరు అని నాకు ఫీలింగ్. అంటే నిజంగా కడుపు నిండిపోద్ది ఆయన ఫోన్ చేసి ఒక మంచి మాట అన్నాడంటే అస్సలు కడుపు నిండిపోతుంది. అండ్ సో ఇట్స్ ఆల్ ఎ వెరీ ఇమోషనల్ మూమెంట్ ఆయనకి. అంటే నాకు అటు కృష్ణవంశీ గారి ద్వారా ఇంకోళ్ళ ద్వారా ఇంకోళ్ళ ద్వారా నేను ఎప్పుడు శాస్త్రి గారి గురించి ఎంతో విన్నాను. అండ్ పర్సనల్గా ఈ ఫ్యూ ఇంట్రాక్షన్స్ మాత్రమే సార్. అయితే అది ఇంకొక సైడ్ గర్వంగా అనిపించేది ఏంటంటే అది శ్యామ్ సింగ్ రాయ్ అంటే ఒక సినిమాలో మోస్ట్ క్రూషియల్ మోస్ట్ ఇంపార్టెంట్ 2 సాంగ్స్ ఆయన రాయటం. ఆ 2 పాటలు నిజంగానే మిక్కీ సైడ్ నుంచి మిగతా టెక్నీషియన్ సైడ్ నుంచి అందరి సైడ్ నుంచి ఏదో ఆయన పాటలు అంత గొప్పగానే ఎండ్ అవ్వాలి ఉండాలి అని కష్టపడినట్టు అనిపిస్తుంది. అంటే అంత బాగా కుదరటం. అంటే ఇప్పుడు నిజంగా ఇప్పుడు శాస్త్రి గారి ఆఖరి పాట మన సినిమాలో దానికి మేమందరం కలిసి జస్టిస్ చేయలేకపోయామంటే అది ఎప్పుడు లోటు ఇంకా లైఫ్ లాంగ్ మిగిలిపోతుంది. కనీసం ఆ లోటు లేదు, అదైతే కనీసం అది గర్వంగా చెప్పుకోవాలి. ఆయనకి ఆయన ఆయన రాసిన ఆఖరి 2 పాటలు ఆయన ప్రతి మాటకి మిగతా అన్ని రకాలుగా మా 100% ఎఫర్ట్ పెట్టి వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్. అండ్ ఐ 2 డెఫినెట్గా సోల్ ఆఫ్ ద ఫిలిం. అండ్ ఐ థింక్ వి ఆల్ మేఘండి వెంకట్ గారు అండ్ వి ఆల్ హ్యావ్ డిసైడెడ్ దట్
we are dedicating our film to Shastri garu. So the film will start with his fantastic his card and his blessings. అంటే మన తెలుగు వాళ్ళు అందరం నిజం చెప్పాలండి, ఇన్ని పుణ్యాలు చేసుకున్నాము, ఇన్ని తపస్సులు చేశాము, వారు తెలుగు వారే జన్మించడం బికాస్ ఒక సాహితీ సందర్భం అది. సో ఎన్నో వెలకట్టలేని వజ్రాలు మనకు మన అక్షయ పాత్రలాగా ఇచ్చి వెళ్ళారు. సో వాటిని మీ షుడ్ సెలబ్రేట్ ఫర్ ఎవర్ అండి. సో సాంగ్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మిక్కీ గారి గురించి మాట్లాడుకున్నాం అండి. అంటే కొన్నిసార్లు శబ్దాలు చేయలేనటువంటి చెప్పలేనటువంటి అర్థాలని మ్యూజిక్ చేసేస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో ఆయన మహర్షి అని మహానటి ప్రొడ్యూసరే చెప్పారు. సో మీకు ఎలా అనిపించింది అండి ఎంటైర్గా వర్క్ చేయడం? మిక్కీ ఐ ఫీల్ లైక్ హిస్ ద మోస్ట్ అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ సౌత్ అండి. వి డు ఫీల్ దట్ అతను ఎక్కువ ఎందుకో హిస్ నాట్ దట్ ప్రొయాక్టివ్ ఇన్ హిస్ వర్క్ అంటే కనిపించడు కానీ ఎక్కువగా, బట్ హీ హాస్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్. యు ఆస్క్ ఫర్ ఎనీథింగ్ హీ కెన్ క్రియేట్ అండ్ దాంట్లో డీప్ వెళ్తాడు. ఇప్పుడు సినిమాలో జస్ట్ బెంగాల్ బ్యాక్ డ్రాప్ ఉంది, అలాంటి సౌండ్స్ లో వెళ్దామని ఒక డిస్కషన్ అనుకున్న తర్వాత హీ మెస్మరైజ్ అండ్ ఫస్ట్ ఫస్ట్ ఇచ్చిన పాటే రైజ్ ఆఫ్ షామ్. ఆ పాట వినగానే ఆ పల్లవి దాకా రాగానే ఒక నిమిషం గూస్ బంప్స్ వచ్చేసాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి మిక్కీ అలాంటి మనకి మిక్కీ మెలోడియస్ గానే తెలుసు, అలాంటి సాంగ్ ఇవ్వగలడని అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. మాకు కూడా అనుకున్నాం ఫస్ట్ లో అసలు ఇది ఎలా ఉండాలంటే ఈ సాంగ్ ఒక రేంజ్ లో ఉండాలి, అసలు ఇంక కరెక్షన్ లేదు రాగానే అక్కడ అర్థమైపోయింది. అంటే వి అండర్స్టూడ్ ఈ ఫిల్మ్ హీల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ మ్యూజిక్ వైజ్. సో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గానీ అదర్ సాంగ్స్ గానీ ఇంకా మెలోడియస్ సాంగ్స్ ఇరివనల ఇట్స్ బ్యూటిఫుల్ సాంగ్. నిజంగా నెలరాజు అండ్ ఇళయరాణి లాగే ఉన్నారండి, అసలు పిక్చరైజేషన్ సాను గారికి నిజంగా రుణపడిపోవాల్సింది. శాస్త్రి గారు కూడా ఏంటంటే ఆ విజువల్స్ చూసి అలా ఫీల్ అయ్యి రాశారు, ఎందుకంటే అక్కడ విజువల్స్ కూడా లిటరల్లీ ఆ మూన్ లైట్ ఫస్ట్ విజువల్స్ ఇచ్చాక తర్వాత పాట రాయించారు. అవును, ఎందుకంటే మాంటేజ్ సాంగ్ మేమంతా మా స్కెడ్యూల్ ముందే కోల్కతాలో చేసేసాం కాబట్టి అక్కడ షూట్ చేసేసుకుని వచ్చేసాం. ఆ తర్వాత ఈయనకి సిచ్యువేషన్ ఇచ్చి విజువల్స్ చూపించి పాట రెండో పాట ఆయన రాసిన తర్వాత పల్లవి కళ్ళు చూసి కూడా ఆయన హుక్ రాశారు. పల్లవి కళ్ళు చూసి అంటే ఏంటి అమ్మాయి పిల్ల కళ్ళు ఇంత పెద్దగా ఉంటాయి అని కళ్ళ మీద ఒక లైన్ రాశారు, నవ్వు ఉంటుంది నవ్వు మీద ఒక లైన్ రాశారు. అసలు అంటే ఆయన ఆయన బ్యూటీ అది అలా వింటుంటే ఏమనిపిస్తుంది అంటే నీ కళ్ళు చూసి అంత గొప్పగా రచయిత ఇన్స్పైర్ అయ్యి రాయడము, స్మైల్ చూసి ఇన్స్పైర్ అయ్యి రాయడము మామూలు విషయం కాదు కదా. పల్లవికి ఏమన్నా కాంప్లిమెంట్ తన వైపు మనకు వచ్చేస్తుందా, నా కళ్ళు నిజంగా అంత బాగుంటాయి ఆ డౌట్ లేదండి, అది బై మిస్టేక్ తప్పు జరిగిపోయింది అన్నట్టు ఆన్సర్ ఇస్తుంది. పల్లవి చెప్పు నాకు చాలా సంతోషం అలా అలా నేను కనిపించాను అనేది పెద్ద మాట కదా. అలా ఒక రెండు లైన్ ఉందంటే నా లైఫ్ లో తను చూసి రాసారా అంటే అది నాకు పెద్ద లక్ కదా, బ్లెస్సింగ్ అంతే నేను చెప్తాను. చాలా ఎమోషన్స్ ఉన్నాయి కండి ఈ క్యారెక్టర్ అంటే వాసు మొత్తం అల్లరబ్బాయి అని అర్థమైపోయింది నాకు టీజర్ చూడగానే. కొంచెం టిపికల్ నాని కనిపించారు బట్ సెకండ్ హాఫ్ లో మాత్రం మెస్మరైజ్ చేసేసి సెకండ్ హాఫ్ ఏ ఉంటుందేమో అనుకుంటున్నాం మరి శ్యామ్ సింగ్ రాయ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది ట్రైలర్ అంటే ఆ లుక్ కానీ ఆ బెంగాలీ మాట్లాడే తీరు కానీ కోబోడోర్ అంటే ఖబర్దార్ అనరు శ్యామ్ సింగరాయ్ స్లాంగ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో ఎంత ఎంజాయ్ చేశారు ఈ క్యారెక్టర్ చేసినప్పుడు అండ్ ఎంత హోంవర్క్ చేశారండి బికాస్ బెంగాలీ నాకు పర్సనల్ గా నాకు ఐ ఫీల్ ఎన్ యాక్టర్స్ బిగ్గెస్ట్ హోంవర్క్ ఇస్ గెటింగ్ ద అండర్స్టాండింగ్ ది స్క్రిప్ట్ మోర్ దెన్ ఎనీథింగ్, జస్ట్ టు గెట్ ద మూడ్ ఆఫ్ ద స్క్రిప్ట్ అంతే. నాకు సపరేట్ గా వెళ్ళి హోంవర్క్ ఐ డోంట్ బిలీవ్ ఇన్, బట్ మన ఫస్ట్ టైం కథ చెప్తున్నప్పుడు ఒక సినిమాని చూస్తాం కదా ఒక మూడ్ ని ఓ ఇలా ఉంటుందేమో సినిమాని దాన్ని మనం ఆన్ లొకేషన్ అసలు యాక్చువల్లీ చాలా మందికి తెలియదు ఏంటంటే జనరల్ గా సినిమాలు మనం ఆ చూసిన ఆ మూడ్ కానీ ఆ విజువల్ కి మ్యాచ్ అవ్వవు సినిమాలు వెళ్ళి చేయటం వల్ల ఎట్టినాక, ఎందుకంటే చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ పరిస్థితులు లేదంటే మన షూటింగ్ చేసే సందర్భాలు ఊహకి అంతు లేదుగా, ఊహకి లిమిట్ లేదు. సో మోస్ట్ అసలు బ్రహ్మాండంగా ఊహించుకుంటాం ఏదైనా సరే. లొకేషన్కి వెళ్ళిన తర్వాత మన కష్టాలు మన ప్రాబ్లమ్స్ అన్ని తెలుస్తాయి, ఓహో ఇది అవుతుంది ఇది అవ్వదు అనే రకరకాలు తెలుస్తాయి. అప్పుడు మేము
యా సో ఒక ఫ్లోలో చేయం కదా లాస్ట్ క్లైమాక్స్ ముందు చేస్తాం బిగినింగ్ లాస్ట్ చేస్తాం సో నాకు ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ హోంవర్క్ అన్నది ట్రయింగ్ టు రీక్రియేట్ వాట్ యు సా ఆల్రెడీ దట్స్ ఆల్ ద హోంవర్క్ ఇస్ సో నాకు నాకు శ్యామ్ అలా కనపడ్డాడు నాకు చాలా మంది మన లుక్ క్రాక్ చేసినప్పుడు అలా మేమేదో రకరకాలు ట్రై చేసి ఇలా శ్యామ్ ఇలా ఫిక్స్ అయ్యామని మీరు అనుకుంటారు కాదు నాకు కట్ చెప్పేటప్పుడు నాకు అక్కడ ఒక రింగ్ తో అక్కడ కనపడ్డాడు అది నాకు సూట్ అవుతుందా లేదా అసలు నా మేసం అలా తిరుగుతుందా లేదా ఇవన్నీ నాకు తెలియదు నేను ట్రై చేసి చూసాం ఆ రోజు నేను స్కెచ్ అనుకున్నాను అని మేము ప్రీ ప్రొడక్షన్ లో కూర్చొని నేను స్కెచ్లు వేసుకుంటున్నాను ఇలా మీసం పెట్టాలి ఆయన ఒకసారి క్యారవన్ లాక్ రాదు వెళ్తే ఎలా ఉంది అన్నారు అది హి డిజైన్ హిస్ ఓన్ లుక్ ఆ షామ్ ఎలా ఉంటాడు ఎంత జెల్ పెట్టాలి ఎలా పెడదాము ఏంటి సో అది స్కెచ్ లో నాకు అవసరం నేను షూట్ లో ఉన్నప్పుడు ఈ వాసు లుక్ నుంచి ఆ లుక్ కి వెళ్ళా అది అయిపోయింది ఆ రోజు సో జస్ట్ గంట ముందే నా టీం అందరూ నన్ను ఇలా చూసారు నేను క్యారవన్కి వెళ్ళా తర్వాత కంప్లీట్ వాసుగా ఒక పంచ గించాన్ని వేసుకుని వస్తున్నా కూడా చెప్తున్నా ఇంటర్వ్యూలో మా ప్రొడక్షన్ మేనేజర్ ఒక అతను ఎవరో ఇలా నా ఎదురు వచ్చి ఈడు ఎవడ అడ్డం పడుతున్నాడు అని తర్వాత ఆల్మోస్ట్ ఇలా క్రాస్ అవుతున్నప్పుడు రియలైజ్ అయ్యాడు సార్ 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 అంటే కొంచెం షాక్ అవుతూ తిరిగాడు సో ఇంత ఇంత షాక్ ఏంటంటే అనుకున్నా సో బట్ బట్ ఐ యాక్చువల్లీ అంటే ఇలా అది పాజిబుల్ అవుతుందా ఆ ప్రయత్నంలో ఇంకో రకంగా కనపడతానా నాకు తెలియదు కానీ యాక్చువల్లీ ఐ సా దట్ దట్ ఇమేజ్ ఇన్ మై హెడ్ ద రీజన్ ఐ సా దట్ ఇమేజ్ ఇన్ మై హెడ్ ఇస్ నాట్ బికాస్ ఐ థాట్ హౌ ఐ విల్ స్టైల్ మై హెయిర్ ఆర్ బికాస్ దట్ ఇమేజ్ వాస్ దేర్ ఇన్ ద స్టోరీ దట్ క్యారెక్టరైజేషన్ డిసైడెడ్ హౌ హి విల్ వాక్ హౌ వారికి ఇచ్చేచ్చు బికాస్ ద వే హి నరేటెడ్ ద స్టోరీ అండ్ ఎవ్రీథింగ్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ విల్ బి స్క్రిప్ట్ అండ్ ఆఫ్ కోర్స్ ఎండ్ ఆఫ్ ద డే వాట్ వాట్ యు థాట్ అబౌట్ ఇప్పుడు ఇప్పుడు సాను ఉన్నారు his lighting whatever whatever first narration appude he would have seen some film in his head yes, yes. so that is all that he will try to recreate basically any technician or in so yeah that's how that was the process of sanu garu in ee visual feast create cheyadanlo which was the difficult part actually doing the period part is actually difficult you need to stick to the kind of sources which are used in so it's like a certain kind of reinvention with the newer lights you made to recreate what was there earlier on fire sources and stuff. Technically challenging but you know as you travel with the story it all comes from the story basically your ideas will emerge out of it adenandi temple create chesina temple adena vinash gar chesina temple adena very beautiful andi era నీ సంగతి చెప్పు అప్పటి నుంచి సైలెంట్ కి వచ్చినా సెకండ్ ఫిల్మ్ అసలు మాట్లాడండి అసలు బయటికి రండి ఒక్క సినిమాలోనే లైక్ విత్ ది విజువల్స్ హి వాస్ ఏబుల్ టు షో టూ వరల్డ్స్ లైక్ ఒక కంటెంపరరీ వరల్డ్ అండ్ ఒక పీరియడ్ కైండ్ ఆఫ్ థింగ్ విచ్ ఇన్ వన్ ఫిల్మ్ ఇట్స్ క్రేజీ ట్రైలర్ వాట్ ఇస్ ఛాలెంజ్ రెండు సినిమాల్లో చేయటం ఈజీ ఇప్పుడు తను రెండు సినిమాలు చేశాను ఒకటి కాంటెంపరీ సినిమా ఒకటి ఆ సినిమా చేస్తే ఓకే ఇది ఒక పీసే ఇది ఒక కథే ఇది యాక్చువల్లీ చాలా మంది అంటున్నప్పుడు కూడా ఇలా రెండు ప్రపంచాలు ఉన్నాయి కదా కథ ఒకటే ఇంకా సో మీ మూడు మీరు చూస్తున్నప్పుడు యూ కాంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఇది వేరే వేరే సినిమా లాగా చూస్తే కూడా అది మా మా కథ కాదు అడ్డంకి అయిపోతుంది అంటే సమ్మన్ అది ఒక బ్రేక్ లాగా ఒక చిన్న ఫిల్టర్ అయిపోతుంది ఆడియన్స్ కి మనం చూస్తున్నప్పుడు ఒకే మూడ్ లో ఉండాలి కానీ అసలు సంబంధం లేని క్యారెక్టర్ సంబంధం లేని ప్రపంచం బట్ ఎక్కడో ఈ రెండు మర్జ్ అవ్వాలి మన మైండ్ లో దానికి టీజర్ లో కూడా బాగా మర్జ్ అయిపోయిందండి అంటే తను మీరు తనని హోల్డ్ చేయగానే కట్ చేస్తే సాయి పల్లవి మ్యాజికల్ గా ఉండేది ఎడిట్ అలా
ఇదంతా మీరు కన్సిడర్ చేసి చెప్పారండి, జస్ట్ హీ ఇమాజిన్డ్ అండ్ నాకు తెలిసి శ్యామ్ సింగర్ చేసిన ఈవెంట్స్ ఇంకెవరు చేయలేదు. థ్యాంక్స్ టు అవర్ మాట మీరు ఇంకొక వారం రోజుల్లో అంటే కరెక్ట్ మ్యాచ్ అవుతాం, ఇప్పటికే కాదు బట్ 24th కల్లా రికార్డ్ బ్రేక్ చేయడం ట్రై చేస్తాం. అంతేనా వెంకట్ గారు, అసలు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే సమస్య లేనట్టుంది ఈవెన్ షూటింగ్ డ్యూరింగ్ ద షూటింగ్ అండ్ ఆఫ్టర్ ద షూట్, బికాజ్ యూనో వారు అంటూనే ఉన్నారండి ఇట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్, మై డ్రీమ్ కమ్ ట్రూ, సో నా డ్రీమ్ కోసం ఎంత ఖర్చు పెట్టినా తప్పలేదు అలాంటి మాటలు వచ్చాయి. నమ్మేశారు ఆయన కథ కంటే కూడా నన్ను రాహుల్ని టీం నమ్మేశారు, సో మా మీద ఇంకా పొరు ఇంకా పెరిగింది. సో సో మీ డ్రీమ్ ఎలా అనిపిస్తుంది? Hey, you don't get to make these kind of movies every day. Any producer would love to make a, I think they want to make something like, for me, Jersey, because we had like 3-4 hours worth of talk when we were shooting. So, I was talking to Shanu how the movie stories and everything. Every producer, I think that he wants to make a, at least one or two good movies in his life. That is, but at least for me, I have the first one. So when I saw that, I think it's different. It's not just like every day you make these movies. If you get a once or twice in your life, I think you're lucky. Or dream come true lanti antaru. A dream atiganadi kanna as a producer you're lucky, you get these subjects. You don't get it every day. You get it like masala, comedy, entertainment. But you don't come with the story, I mean, you know, this movie has everything. Telugu chalana chitra sima garvanga cheppukunnatundi cinemallo kachithanga Shyam Singh garu nilustundandi and nani gari career lo kuda meer expectations entakanna pettukoni antaku minche cinema untundani chaala confident ga chepparu vaari prati aksharanni mem vishwasistunnam. December 24th na theaters loki raabothundi Shyam Singh garu, very beautiful and inspiring movie, go watch it in the theaters only and make it a huge hit. Thank you very much.